హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్తో జంతికలు ఎలా చేయాలో చూద్దాము. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ రెసిపీ కోసం. సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మినపప్పు 1 కప్పు, బియ్యపిండి 4 కప్పులు, పాలు 1 కప్పు, వామ్ 1 స్పూను, ఉప్పు కారము రుచికి సరిపడ. బీట్రూట్ వచ్చి చిన్నది కాబట్టి 3 తీసుకున్నాము, కొంచెం పెద్ద సైజ్ అయితే 2 తీసుకోండి. ఫస్ట్ కడాయిలో మినపప్పుని వేయించుకోవాలి, అంటే కలర్ మారి మంచి స్మెల్ వస్తుంటుంది. ఇంత కలర్ మారాలి. సో ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిచ్చి బాగా పౌడర్ చేసుకోవాలి. చూసారా, ఇలాగ పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక మిక్సింగ్ బౌల్లో లేకపోతే ఇలా పెద్ద ప్లేట్లో వేసుకోవాలి. 4 కప్పుల బియ్యపిండి, 4:1 రేషియో అన్నమాట. 4 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్కి 1 కప్పు మినపిండి. ఇప్పుడంతా డ్రై ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారము, వాము మనం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అంతా బాగా పట్టాలి, ఉప్పు, కారము, వాము అంతా. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బీట్రూట్ జ్యూస్ అన్నమాట. బీట్రూట్ తొక్కంతా తీసేసి ఇలా కట్ చేసి మిక్సీలో మంచిగా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఇలా జ్యూస్ చేసుకోవాలి. పిప్ అంతా ఫిల్టర్ చేసేయాలి. వేసుకొని పాలు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి చాలా నచ్చుద్ది. అండ్ బీట్రూట్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. అండ్ కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ముద్దగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకోవాలి. పిండి చూసారా ఎంత మంచి కలర్లో ఉంది కదా. ఇప్పుడు నూనె వేడి అవ్వాలి. బాగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జంతికలు చేసే దాంట్లో ప్రెస్ చేసుకొని చేసుకోవాలి. ఎక్కువ లో ఫ్లేమ్లో అంతా పెట్టుకోవద్దండి, గట్టిగా వస్తుంది. ఒక సైడ్ అయింది, ఇంకొక సైడ్ తిరగట్టుకోవాలి. ఒక 4-5 మినిట్స్ అంతే అయిపోద్ది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉంది చూడటానికి కూడా. సో బీట్రూట్ జంతికలు రెడీ అయిపోయింది. అండ్ మీరు ఫెస్టివల్స్ కానీ స్నాక్స్గా కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.